Sponsored by Sri Nataraj Oils. Pure edible oils. निजामाबाद विधायक गणेश बिगाला ने किया खम्मम शहर का दौरा। मुख्यमंत्री केसीआर निजामाबाद शहर के विकास पर विशेष ध्यान दे रहे हैं, जिसके तहत खम्मम शहर का दौरा किया गया। यहां के विकास को देखा। मुख्यमंत्री ने कहा, एक बार खम्मम देखकर आवे विधायक के साथ। नगर महापौर नीतू किरण, जिला कलेक्टर सी नारायण रेड्डी, स्थानीय निकायों के अतिरिक्त कलेक्टर और नगर आयुक्त चित्रा मिश्रा के साथ खम्मम निगम में चल रहे विकास कार्यों का निरीक्षण किया। विधायक गणेश बिगाला ने कहा कि तेलंगाना राज्य बनाने के बाद सभी निगमों का इतना विकास हो रहा है, खम्मम निगम का बहुत विकास हुआ है। खम्मम के आयुक्त आदर्श और सूडा अध्यक्ष बच्चू विजय कुमार विधायक के साथ थे। तेलंगाना निजामाबाद, नव भारत समाचार से जुगल पांडे की रिपोर्ट। వాళ్ళు ఒప్పించారు సేమ్ టైం అక్కడ ల్యాండ్ ఎన్ఎస్పి ల్యాండ్ బ్యాంక్ పక్కన ఉంది, ఆ ప్లాటింగ్ చేసి ఇచ్చేసాం. పేర్లలో నడుస్తూ ఉంది, వాళ్ళు ముందే ప్లాటింగ్ చేసేసాక వాళ్ళు అక్కడికి డైవర్షన్ చేయడానికి స్టామ్ వాటర్ డ్రైన్ సెపరేట్ కట్టారు. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఉంటాయి, ఇంజిడి కనెక్ట్ అయిపోయాయి, ఇంజిడి ఏమో లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఎన్ రైన్ కమ్స్ వాటర్ ఇందులోకి వచ్చి జంప్ అయ్యి వదిలి ఈ డ్రైన్స్ కట్టేసి స్లాబ్ వేసి అసలు చేసే టైంలో గేట్ తీసి మరి వచ్చేసి వచ్చేస్తా ఉంటారు. ఈ స్లడ్జ్కి మా ఎస్టీపీ ఏమో వాటర్ మామూలు ఇరిగేషన్ పర్పస్ కానీ మా నర్సరీకి వాడుకోవచ్చు సార్. కంప్లీషన్ అయిపోయిన తర్వాత కేక్ ప్రొడ్యూస్ అయిందని మాన్యూర్గా వాడుకోవచ్చు సార్. ఇప్పుడు ఎఫ్ఎస్టీపీ దగ్గర మాన్యూర్ కూడా మా మాన్యూర్ వాడుతున్నాం మన ప్లాంటేషన్స్కి అన్ని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పటికీ పాత కార్పొరేషన్లు అయినటువంటి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం ఇవన్నీ కూడా అభివృద్ధి బాగా జరగాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ కూడా దాంట్లో ఉంది వంద కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు నిధులిచ్చి మరి ఈ జిల్లా కేంద్రాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు పంపించింది. మరి అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి, చాలా బాగైనాయి. ఇంతకుముందు ఎక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నిధులతో బాగా చేసుకోగలిగింది. అయితే నిజామాబాద్ నగరంలో అభివృద్ధి పనులు మొన్న చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు కితాబు ఇచ్చి ఇంకో 100 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఖమ్మం నగరం చాలా అభివృద్ధి చెందింది. మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఒకవేళ ఏదైనా పనులు ఉపయోగపడినట్టయితే
మీరు నిజామాబాద్ నగరంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటటువంటి సూచనతో నేను మా మేయర్ గారు మా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఇంజనీరింగ్ డివిజన్స్ అందరం కూడా మరి ఈరోజు చూసాం మరి చాలా బ్రహ్మాండంగా ఉంది మరి అజయ్ గారు దగ్గరుండి ఈ నకారం చర్యను ఇంట్రెస్ట్ తీసుకొని చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు మరి నిజంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా చాలా బాగుంది అందంగా ఉంది సస్పెండెడ్ బ్రిడ్జ్ కూడా చేశారు మరి బోటింగ్ కూడా పెట్టారు మేమందరం బోటింగ్ కూడా మేము చేసి వచ్చాము మరి మిగతా విషయాలన్నీ కూడా రేపు మేము రేపు తిరగబోతా ఉన్నాం ఇప్పుడే మేము ఖమ్మం నగరానికి చేరుకున్నాం ఇంతకుముందు నేను ఒక ఎలక్షన్లో కానీ వివిధ పనుల మీద 10-12 రోజులు నేను ఇక్కడ ఉన్నాను కానీ అప్పటికి ఇప్పటికీ